వికారాబాద్ అనంతగిరి హిల్స్ కార్ రేసింగ్ పై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నిన్న సెలవు కావడంతో అనంతగిరి హిల్స్ యువకుల కార్ రేసింగ్ నిర్వహించారు. సైరన్ వేసుకుంటూ కార్లతో స్టంట్స్ చేశారు. యువకుల హంగామాను వీడియో తీసి సోషల్ మీడియాలో స్థానికులు అప్లోడ్ చేశారు. వీకెండ్స్ లో రెగ్యులర్ గా కార్ రేసింగ్స్ జరుగుతున్నాయంటూ పోస్ట్ పెట్టారు. కార్ రేసింగ్ స్పాట్ పై దృష్టి పెట్టాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వికారాబాద్ కి సంబంధించి అనంతగిరి హిల్స్ లో కార్ రేసింగ్స్ పై దర్యాప్తును పోలీసుల వైపు ముమ్మరం చేశారు. నిన్న సెలవు కావడంతో అనంతగిరి హిల్స్ యువకులు కార్ రేసింగ్ నిర్వహించినట్లయితే పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు కొనసాగుతుంది. మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్. ఎస్, నిన్న ఆగస్టు 15 కావడంతో ఎక్కువగా నిన్న వీకెండ్ కావడంతో చాలా వరకు అటు అనంతగిరి హిల్స్ వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్కు కుండలకు కార్ రేసింగ్ బైక్ రేసింగ్లతో హల్చల్ చేశారు. దాన్ని మొత్తం కూడా వీడియో తీసినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రతి వీకెండ్లో కూడా ఈ విధంగానే హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బైక్లు కార్లు తీసుకుని వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద సైరన్లు వేసుకొని స్టంట్లు వేస్తూ ఉంటారు. కానీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా అక్కడ అనంతగిరి హిల్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కావచ్చు, లోకల్ లాండర్ పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదంటూ కూడా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఆగస్టు 15 కావడంతో సెలవు కావడంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి కార్లతో బైక్లతో అక్కడ రేసింగ్ నిర్వహించారు, సైరన్లతో స్టంట్లు వేశారు. కానీ అక్కడ అధికారులు కూడా వారందరూ కూడా డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు డబ్బులు తీసుకొని ఆ వెహికల్స్ ని లోపలికి అలో చేశారు అనేటువంటి ప్రధానంగా ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. మొత్తం మీద దీనిపై అటు ఎస్పీ కోటిరెడ్డి నేతృత్వంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎవరెవరు వచ్చారు, ఆ బైక్లు కావచ్చు కార్లు కావచ్చు దానికి సంబంధించిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా వాటి అన్నిటి కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఎక్కువ తరహాలో ఈ రకంగా అనంతగిరి కొండలకు వచ్చి అక్కడ బైక్ రేసింగ్లు కార్ రేసింగ్ నిర్వహిస్తున్నారు. అది కూడా డబ్బులు పెట్టి ఈ యొక్క గేమ్స్ నిర్వహిస్తున్నట్లు కూడా కొంత ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి ఆ దానిపై మాత్రం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిన్న వచ్చినటువంటి ఆ బైకులు కావచ్చు కార్లు కావచ్చు అవంతా కూడా ఇప్పటికే స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోని మొత్తం కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ వీడియో ప్రకారం వచ్చినటువంటి బైక్ నెంబర్లతో పాటు కార్ నెంబర్లను కూడా ట్రేస్ అవుట్ చేసి ఎవరెవరు వచ్చారు ఎవరు ఇక్కడికి అలో చేశారు వీటన్నిటిపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఖచ్చితంగా వారికి గనుక సునీల్, అసలు అక్కడ కార్ రేసులకు అనుమతి లేదు, అయినా కానీ ఇలా కార్ రేసింగ్స్ జరుగుతున్నాయి. ఈ కార్ రేసింగ్ జరగడానికి అక్కడ అధికారులు ఎవరు సహకరిస్తున్నారు? ప్రాథమికంగా ఏమైనా డీటెయిల్స్ చెప్పడం జరిగిందా పోలీసులు? ఇప్పటివరకైతే అటవీ శాఖ అధికారులు డబ్బులు తీసుకుని లోపలికి వాళ్ళని అనుమతించారు. ముఖ్యంగా అనంతగిరి హిల్స్ కొండలకి ఏదైనా వెహికల్ రావాలంటే ఖచ్చితంగా అటు ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. కానీ అనుమతి తీసుకుని అంటే వాళ్ళకు డబ్బులు తీసుకుని ఆ వెహికల్స్ మొత్తం కూడా లోపలికి అనుమతించారనేది ప్రధాన అభియోగం. వీటిపై మాత్రం పోలీసులు కూడా అటు అటవీ శాఖ అధికారులు సైతము ఆరా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే లాండర్ పోలీసులు ముఖ్యంగా అక్కడ బైక్ రేసింగ్లు కార్ రేసింగ్ నిర్వహించడానికి వెళ్లేదు, ఇప్పటికే అది నిషేధం ఉందని చెప్పినప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు అసలు వెహికల్స్ ని లోపలికి ఎందుకు అలా చేశారన్న దానిపై ప్రధానంగా అనేక ప్రశ్నలు ఉత్పన్న అవుతున్నాయి. దీనిపై కూడా అటవీ శాఖ అధికారులు ఎవరు డ్యూటీలో ఉన్నారు, ఎవరు డబ్బులు తీసుకుని లోపలికి కార్లని బైక్లని అలా చేశారు, వీటన్నిటిపై కూడా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే నిన్న వచ్చినటువంటి బైకులు కావచ్చు కార్లు కావచ్చు ఆ సీసీటీవీ కెమెరాలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీసినటువంటి వీడియోలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒకవేళ వీరి ప్రమేయం ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో వారి డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారిపై కూడా పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం. మొత్తం మీద నిన్న జరిగినటువంటి అనంతగిరి కొండల్లో జరిగినటువంటి బైక్ రేసింగ్ కార్ రేసింగ్లతో స్థానికులు పూర్తిగా హడలెత్తారు. ఎందుకంటే పెద్ద పెద్ద సౌండ్లు చేయడం, అదేవిధంగా స్టంట్లు వేయడం, అదే అక్కడ ఉన్నటువంటి దుమ్ము ధూళి మొత్తం పూర్తిగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా పోలీసులు చూడాలంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దీనిపై మాత్రం పోలీసులు చాలా సీరియస్ గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా కార్ నెంబర్స్ ట్రేజ్ అవుట్ చేసి పూర్తిగా అన్ని కోణాల్లో ఆ నెంబర్స్ ట్రేజ్ అవుట్ చేసి వారందరూ కూడా పిలిపించి విచారించాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. సుమ, థ్యాంక్ యూ సునీల్.